గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం బృగబండలో కిడ్నాప్ కలకలం రేపింది. ఆస్తి కోసం ఏకంగా తండ్రిని కిడ్నాప్ చేశాడు ఓ కుమారుడు. తండ్రితో పాటు బావన్ కూడా కిడ్నాప్ చేసిన కుమారుడు ఆంజనేయులు కార్లో తీసుకెళ్లారు. నిన్నటి నుంచి ఇద్దరి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు కుమార్తె ఫిర్యాదు చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్ చెప్పండి, ఆస్తి కోసం ఏకంగా తండ్రినే కిడ్నాప్ చేసినట్టుగా తెలుస్తోంది ఒక తనయుడు, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? అంటే సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈ ఘటన పూర్తిగా సంచలనం రేకెత్తిస్తుంది. కన్న తండ్రితో పాటు మరో పక్క అత్త మొగుడైన భావన కూడా ఏదైతే ఉందో కొడుకు కిడ్నాప్ చేయడం జరిగింది. ప్రధానంగా నిన్న ఘటన మధ్యాహ్నం చోటు చేసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆస్తి తగాదాల నేపథ్యంలోని బావ అట్లాగే తండ్రితోని గత కొంతకాలంగా కొడుకుకి సంబంధించి ఆంజనేయ కొడుకుతోని పూర్తిగా వివాదాలు నెలకొన్నాయి. దీంట్లో పలుమార్లు ఇద్దరు మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకునే పరిస్థితి ఉంది. అయితే నిన్న పూర్తిగా పక్కా ప్రణాళికాబద్ధంగా కొడుకు ఆంజనేయులు ఏదైనా సత్తెనపల్లి మండలం బృంగబడ్డలోని బావ దగ్గర ఉంటున్న తండ్రి వద్దకు రావడం జరిగింది. ఇంట్లోనే ఎవరు లేరు, ఇంట్లో వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా పొలం పనులకు వెళ్ళిన నేపథ్యంలోని దీన్ని పూర్తిగా పక్క ప్రణాళికతో వచ్చిన కొడుకు ఆంజనేయులు ఇటు బావ తండ్రిని కిడ్నాప్ చేసి ఒక కార్ లో బలవంతంగా తీసుకుని వెళ్ళినట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో కన్న కూతురు పొలం నుంచి పనులకు వచ్చిన ఇంట్లో చూడంగానే పూర్తిగా చల్లాచెదురుగా ఇంట్లో ఉన్న సామాగ్రి పడిపోవటం, రక్తానికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా ఉన్న నేపథ్యంలో వెంటనే పోలీసులు ఫిర్యాదు చేసిన పరిస్థితి అండి. అయితే పోలీసులు మాత్రం నిన్న సాయంత్రం వరకు కేసు నమోదు చేయట్లేదు. అయితే పూర్తిగా కుటుంబ సభ్యులు ఈ రోజు ఉదయం పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ రోజు పోలీసులు మాత్రం ఇందుకు సంబంధించిన కేసు నమోదు చేశారు. అయితే కిడ్నాప్ చేసిన కారు నుంచి ఎటువైపు వెళ్లారో దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా సేకరిస్తున్నారు. మరోపక్క కుటుంబ సభ్యుల నుంచి కూడా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఏదైతే ఉందో కొడుకు ఆంజనేయులు వద్ద నుంచి గతంలో ఏదైనా గొడవలు జరిగాయా, లేకపోతే మరేమైనా ఆర్థికపర అంశాలే కాకుండా ఇంకేమైనా అంశాలు ఉన్నాయా దానిపై కూడా పోలీసులు కూపీలాక్కున్న పరిస్థితి స్పష్టం కనబడుతుంది. మొత్తానికి కన్న కొడుకే సొంత భావను అట్లాగే కన్న తండ్రిని కూడా కిడ్నాప్ చేసి ఆస్తి కోసం ఈ ఘటనకు పాల్పడుతూ మాత్రం గుంటూరు జిల్లా వ్యాప్తంగా చెప్పేం సంగమారి. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.